నమస్తే అండి నా పేరు శేఖర్ నేను ఐన్యూస్ నుంచి వచ్చాను వైఎస్ఆర్ ఆశయాలకు వైఎస్ఆర్ వారసత్వాన్ని దృష్టిలో పెట్టుకుని కొనసాగింపుగా జగన్మోహన్ రెడ్డి ఏపీలో పార్టీ పెట్టారు దానికి సపోర్ట్గా మీరు అక్కడ ప్రభుత్వం ఏర్పడేంత వరకు పోరాటం చేశారు పాదయాత్రలు చేశారు ఆ ఏడున్నర సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యోగుల గురించి కానీ తెలంగాణ అభివృద్ధి గురించి కానీ తెలంగాణ ప్రాంతం గురించి ఎప్పుడు కూడా మీరు మాట్లాడలేదు ఏడున్నర సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎందుకు వచ్చి ఫైట్ చేయాల్సి వస్తుంది అన్నది ఒక క్వశ్చన్ రెండో క్వశ్చన్ కేటీఆర్ మీ గురించి స్పందించారు ఫస్ట్ టైం వారంలో ఏడు ఉంటే ఒక్కో రోజు ఒక్కో వ్రతం చేస్తారు షర్మిలా కూడా అట్లే చేస్తూ ఉన్నారు పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అన్నది కేటీఆర్ అంటా ఉన్నారు మూడో క్వశ్చన్ ఏంటంటే మీరు రాజన్న సంక్షేమం తెస్తాను అని చెప్పి మీరు ఉన్నారు ఏంటి అసలు మీ ప్లాన్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీ ప్రణాళికలు ఏ రకంగా ఉన్నాయి కేటీఆర్ అంటే కేటీఆర్ ఓ కేసీఆర్ గారి కొడుకా కేసీఆర్ గారు మహిళలని గౌరవించరు మరి కేసీఆర్ గారి కొడుకు గారు మహిళల్ని గౌరవిస్తారని నేను అనుకోవాలా ఎంతమంది మహిళలు ఉన్నారండి టిఆర్ఎస్ పార్టీలో ఎంతమందిని నిలబెట్టారు ఎంతమందిని గెలిపించుకున్నారు ఎంతమంది మంత్రులను చేశారు ఒక్క మంత్రులన్నా మహిళ ఉందా అండి ఒక్కేముందా వాళ్ళ వాళ్ళ పార్టీ అయినా పక్క పార్టీ నుంచి తెచ్చుకున్నారా ఎంతమంది వీళ్ళు మహిళల గురించి మాట్లాడతారా వీళ్ళ దృష్టిలో కేటీఆర్ గారి దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలి వ్రతాలు చేసుకోవాలనే అర్థము అంతేగా అంతేగా వాళ్ళ మీటింగ్లు జరుగుతాయి ఎక్కడన్నా మహిళలు కనిపిస్తారా వాళ్ళ అధికార కార్యక్రమంలో ఒక మహిళ సర్పంచ్ ఉంటే ఆమె కుర్చీ అన్న వేశారా అండి ఏ శతాబ్దంలో బతుకుతున్నామండి తెలంగాణ ఎక్కడుందండి మహిళలు ఎక్కడున్నారండి ఏం గౌరవిస్తున్నారండి సో ఈరోజు మహిళలు వ్రతాలు చేసుకోవాలి అని తేల్చారు పెద్ద మనుషులు సరే మేము ఆడవాళ్ళం కదా మేము వ్రతాలే చేస్తాం అనుకుందాం నేను వ్రతమే చేస్తున్నాను అనుకుందాం నిరుద్యోగుల కోసం వారానికి ఒకసారి నిరాహార దీక్ష చేస్తూ అన్నం మెతుకు ముట్టకుండా నేను వ్రతం చేస్తున్నాననే అనుకుందాం మరి పెద్ద మొగోడు కదా కేటీఆర్ గారు ఏం చేస్తున్నారండి అధికారంలో ఉన్నారు కదా ఏం చేస్తున్నారండి చెప్పండి మీరు చెప్పండి ఏం చేస్తున్నారండి మన రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కొత్త జిల్లాలుగా ఏర్పడి ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నీ కలుపుకుంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది కేసీఆర్ గారు ఇంపానండి ఉద్యోగాలన్నీ ఇమ్మనండి నోటిఫికేషన్లు ఇమ్మనండి భర్తీ చేయమనండి నా వ్రతం ఫలించిందని నేను అనుకుంటా పెద్ద మగోడు కదా సాధించాడని కూడా అనుకుంటా ఓకే how do you plan to take forward your party because you have just started you have just recently launched a party and we see that the bjp and the congress here are turning out to be one of the biggest opposition so do you see your party turning out to be a big opposition for the chief minister and for the trs party and my next question is on the water issue which is going on you had earlier stated that center is not doing anything and they should resolve this issue which is going on since so many years. So, what's your stand on that? I do not think. I do not think that BJP or the Congress is playing their part in this state of Telangana. The BJP leader says he has evidence against the Chief Minister, but doesn't do anything about it. If indeed he has a deal, and if indeed he has no nexus with the Chief Minister. Why doesn't he put them out? What is his problem? Definitely, they are working hand in glove. And the Congress party is completely sold out to the TRS party. Practically, there is no opposition here. Without our party, before our party, there is no opposition, there was no opposition in Telangana. KCR was a dictator, and there was no one to question him our party came up with the idea of standing against the government we are the only opposition in telangana i am very sure that we will gather all those people together who are not happy with the kcr what would government. be your strategy what would be your strategy for coming forward then our strategy will be to fight for the problems of the people our strategy is to tell them that we are for them our strategy is to stand by them and given a chance, we are going to work for their good. and what about the water issue? kcr has been the chief minister since seven years and has done nothing to resolve the issues of water. at any given point of time, like he says, he is friends with the chief minister of andhra. they could have sat down. they could have resolved their issues any time they wanted. what is the need of him? to raise this water issue right now why do you think he is doing it it's political it's clearly political i'm sure there are water boards i'm sure they will do their job i'm sure that we will come to a solution as for us if a solution is not arrived if telangana stands hurt then we are going to stand up for the people and fight for the rights of the people of telangana Exactly, that is our stand. We will stand for the people, for the rights of the people of Telangana.